బస్వాపురం ప్రాజెక్టులో ముంపుకు గురవుతున్న బిఎన్ తిమ్మాపురం గ్రామ ప్రజలు భూనగిరి కలెక్టర్ ఆఫీస్ దగ్గర భూ నిర్వాసితుల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీజేపీ నాయకులు గూడూరు నారాయణ రెడ్డి వారికి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉపాధి లేక జీవనోపాధి కొరకు వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి యొక్క భూములు ఇండ్లు ప్రాజెక్టు కింద మునుగుతున్న నేపథ్యంలో తీసుకోవడం జరిగింది. కానీ వారికి ఓటు లేదని ఆధార్ లేదని వారికి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బియ్యం తిమ్మాపురం గ్రామము ఈరోజు ముంపునకు గురైంది. దాంట్లో మరి భూములు కోల్పోయిన వాళ్ళు, జీవనోపాధి కోల్పోయిన వాళ్ళు, అన్ని విధాల బర్రెలు కానీ గొర్రెలు కానీ ప్రతి ఒక్కటి కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అదేవిధంగా మేము అక్కడ బతకలేని విషయము మీ అందరికి తెలిసిన విషయమే. ఏదో బతుకు తెరువు కోసం మేము వేరే విలేజ్లో వేరే పట్టణాలకు బయలుదేరినాము. మరి అక్కడ బతుకుతున్నారని చెప్పేసి ఊర్లో మాకు ఏం లేకుండా ఓటు హక్కు లేదని ఒకే ఒక కారణంగా మరి ఈరోజు 2013 జీవో ప్రకారం లేకుండా ఇక్కడ కొత్త జీవోను సృష్టించి మరి ఈ రోజున మాకు ఏమీ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ రాకుండా చేస్తున్నారని చెప్పేసి ఈరోజు మేము ఈ విధంగా మేము అందరినీ కలుస్తూ ఉన్నాము. మరి మొన్న 2-3 సార్లు కూడా కలెక్టర్ను కాను కానీ ఆర్డీఓను అందరినీ కలిసాము, అప్లికేషన్స్ కూడా ఇచ్చాము. మరి పరిశీలిస్తున్నాము, చేస్తాము అని ఒక మాట చూద్దాం అంటారు కానీ మాకు ఇంకా ఏ విషయం తెలియపరచలేదు. కాబట్టి మరి నారాయణరెడ్డి అన్న గారిని కలిసాము. మరి వారి దయ, మరి మా అందరికి కూడా న్యాయం జరిగే విధంగా మీరు ఎల్లవెళ్ళ మీ వెంబడి ఉంటాం మేము. మాకు కూడా ఓట్లు వచ్చే విధంగా చూడండి అన్న, మాదేంటో కూడా చూపిస్తాం మేము. మరి ఓటు ఒకటే కారణంగా పెట్టి ఈరోజు మమ్మల్ని ఆ ఊళ్ళో వెళ్ళేసినట్టు చేసింది. మాకు చాలా బాధాకరంగా ఉంది. మరి ఊళ్ళోకి పోతే మాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. నిజంగా చెప్తున్నా, చాలా సేమ్ అనిపిస్తుంది మాకు. ఇది పరువు నష్టంగా కూడా అనిపిస్తుంది మాకు. అదే ఆ విధంగా కాకుండా మరి మాకు న్యాయం చేసి మరి అందరికి ఇచ్చినట్లుగా మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము పోరాడతాం. ఎంతవరకైనా పోరాడతాం, ఎంతవరకైనా కూడా మరి నాయకులు ఉన్నారు, మాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళందరినీ చూసుకొని కూడా మేము ఎంత లెవెల్కైనా వెళ్ళి మేము సాధించే వరకు పోరాడతామని చెప్పేసి మేము ఈ విధంగా మేము మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఆమె ఈరోజు కలవలేకపోయింది. రేపు వారికి నివేదించి ప్రభుత్వం ద్వారా మీకు అందరికీ ఏ విధంగా ఆర్ఎండ్ఆర్ ప్రకారము ప్లాటు ఇల్లు పోతే ఇంటికి కాంపెన్సేషను, భూమి పోతే భూమికి కాంపెన్సేషను, అట్లాగే ఎవరైతే పట్టా పాస్ పుస్తకాలు లేవో, ఎవరికైతే పట్టాలు కాలేదో, కాస్ట్ చేస్తున్నారో, సర్వే నెంబర్ 34, 35, 36 వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్టు గత 4-5 నెలల నుంచి ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నాము. కలెక్టర్ గారితో మనం పోరాడుతున్నాము. ఇక్కడ రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళు కళ్ళు తెరిచి న్యాయబద్ధంగా వారు వ్యవహరించే విధంగా కూడా మనము నేను మీకోసం నేను చేస్తున్న ఈ పనికి మీరందరూ కూడా మద్దతుగా ఏకతాటిపైకి రావాలి. రాజకీయాలు పక్కన. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.